इक संक्रांति नेपथ्य विजयवाड़ पंडित नेहरू बस स्टा प्रयाणीको कि दी संबंध मरी सचारा प्रतिनिधि का अंदर సొంతూరుకి వెళ్ళే వాళ్ళతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. అయితే ఆర్టీసీ ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సు ఫేర్లు ఎక్కువగా ఉండడంతో చాలా మంది తమ సొంత వాహనాల్లోనే ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. అయితే పల్లెకు ప్రయాణం చేసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకునే వారికి ఆర్టీసీ ఏదైతే 50% ఎక్స్ట్రా ఫేర్ తీసుకుంటుందో దానివల్ల ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు చెప్తున్నారు. అయితే మరి కొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది చెప్పండి. అంటే మీకు బస్సు ఫెసిలిటీ ఎలా ఉంది, ఆర్టీసీ అంటే 50% ఫేర్ ఎక్స్ట్రా తీసుకుంటుందో దానికి సంబంధించి ఏం చెప్పండి. బానే ఉన్నాడు అంతా కూడా, కాకపోతే ఇంకా సర్వీసులు ఇంకా పెంచుంటే బాగుంది అనిపిస్తుంది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా కొద్ది సర్వీసులు అయి పెంచుంటే బాగుంది అనిపిస్తుంది. చాలా మంది ట్రై చేశారు కానీ ఇంకా కొద్ది ఇంకా సర్వీసులు ఇంకా కొద్ది పెంచుంటే బాగుంది. అంటే మెయిన్ సిటీస్కి వెళ్ళడానికి కూడా సరిగా ఎక్కువ బస్సులు అనేవి లేవు. సో నేను రాజమండ్రి వెళ్ళడానికి ఇంచుమించి 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ రిజర్వేషన్ బుక్ అయింది. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా కొద్దిగా పెంచుంటే సామాన్య ప్రజలకు కూడా కరెక్ట్గా ఉంటుందండి. రాజమండ్రి వెళ్ళాలి. మీరు చెప్పండి, అంటే బస్ స్టాండ్లో స్పెషల్ బస్సులు వేశారు ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా ఉండడానికి, సో ఎట్లా ఉంది ఆర్టీసీ సర్వీస్? అంటే ఇప్పుడు స్పెషల్ బస్సు అన్నారండి, రాజమండ్రి వరకు వేశారు. అది లోకల్ 15 కిలోమీటర్లు తిరిగే బస్సు, సరైన సౌకర్యం అందులో ఎలా ఉంటుంది? ఏమండి రేటు కూడా స్పెషల్ బస్సులు అని చెప్పి మా సామాన్య బస్సు వేసి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. లగ్జరీ బస్సుకి 195 రూపాయలు కామన్గా. అదే మీరు జనరల్గా ఆర్టీసీలో ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, పండగ రద్దీ దృష్ట్యా ఈ రేట్లు పెంచామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. స్పెషాలిటీస్ ఇవ్వాలి కదండి బస్సులు. ఇప్పుడు అదే పోలవరం వెళ్తానికి సూపర్ లగ్జరీ బస్సులు అవసరమైనవి, ఇవాళ ప్రజలు పండగకి వెళ్తాకే బస్సులు లేవు. అదే సొంతూరుకి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైందని చెప్తున్నారు. అలాగే మరికొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం, చెప్పండి ఎట్లాంటి ఫెసిలిటీ? మాకు 5:30కి రావాల్సిన పరిస్థితి వరకు ఇంకా రాలేదు మేడం. అది మాకు మేము విజయవాడ నుండి ఇప్పుడు విజయనగరం వెళ్దాం అనుకుంటాం, మాకు 5:30కి మేము టికెట్ బుక్ చేసాం, మాకు బస్సు ఇంతవరకు ఇంకా రాలేదు. అడుగుతుంటే ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు, కానీ వాళ్ళు కూడా కరెక్ట్ అయిన టైమింగ్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటారు వాళ్ళకు కూడా సరైన ఇంటిమేషన్ దొరకట్లేదు అనుకుంటున్నాను. అందుకే వాళ్ళు ఏంటంటారంటే ఇది కూడా గన్నవరం దగ్గర ఉంది అంటున్నారు, ఒక అరగంట ముందు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అడిగినా సరే ఏంటంటే ఇలా హాస్పిటల్ దగ్గర ఉందని అంటున్నారు, పెద్ద హాస్పిటల్ దగ్గర ఉందని అంటున్నారు. కానీ కరెక్ట్ టైమింగ్ ఉండేది మాకు చెప్పలేదు. ఇప్పటికే 1:30 2 గంటలు టైం అయిపోతుంది మాకు. టైం ఆల్రెడీ 5:30కి రావాల్సిన బస్సు ఈరోజు ఏంటంటే 7:30 అవుతుంది ఇప్పుడు. అదే చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాం మేము. దానికి ఏంటంటే ఈ స్టాపాలు కొద్దిగా చూసుకుని కరెక్ట్ ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఇబ్బంది లేకుండా కొన్ని ఇంటి బిజినెస్ డ్రైవర్లు వాళ్ళు కరెక్ట్గా పెట్టేటండి, మాకు గమ్యం చేరిస్తే అదొక ఆనందం ఉంటుంది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుకోవడానికి ఆర్టీసీ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అలాగే ప్రయాణికులంతా కూడా వెళ్లేందుకు బస్సులను అయితే ఏర్పాటు చేశారు, కానీ సౌకర్యాలు కలిగించడంలో ఆర్టీసీ ఫెయిల్ అయిందని చెప్తున్నారు. అలాగే సొంతూరులకు వెళ్లే వాళ్ళకి ఈ రోజు నుంచి స్కూల్కి కాలేజెస్కి ఈ రోజు నుంచి సెలవులు ఇవ్వడం, అలాగే బస్సులు వచ్చే పరిస్థితి లేదు, అదే సర్వీసులు, అలాగే రోడ్డు మీద కూడా ప్రజలు అంతా కూడా అంటే అన్ని రైళ్లు కూడా ఫుల్ అయిపోయి ఉండడం, అలాగే వచ్చిన స్పెషల్ బస్సుల్లో కూడా టికెట్లు అందక ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎలా అయినా సొంతూరుకు వెళ్ళి సంక్రాంతి పండుగ చేసుకునే వారికి బస్ స్టాండ్లోనే సగం టైం అయిపోతుందని ప్రయాణికులు వాపోతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కాంతి, AP 24/7 విజయవాడ. ఇక సంక్రాంతి సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖ వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఒకేసారి వేలాది వాహనాలు బయలుదేరుతుండటంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ లక్ష్మీ వర్మ. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరవాసులంతా కూడా పల్లెకు పయనమయ్యారని చెప్పాలి. ముఖ్యంగా 2 రోజులు ముందు నుంచే కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ అన్ని కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా హైదరాబాద్ నగరవాసులు సంక్రాంతి వచ్చిందంటే చాలు, దాదాపు లక్షల మంది కూడా మొత్తం సొంత ఊర్లకు వెళ్ళి ఆనందంగా తమ ఫ్యామిలీతో సంతోషంగా గడిపేందుకు కూడా వారు పయనమవుతుంటారు. ముఖ్యంగా మన ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ మన విజువల్స్లో చూసుకోవచ్చు, ఒకవైపు ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఏదైతే
గుంటూర్ ఏదైతే సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి వెళ్ళవలసినటువంటి ఇంటర్ సిటీ ట్రైన్ రావడం జరిగింది. ఈ ట్రైన్ కోసం కూడా ప్రయాణికులంతా కూడా పూర్తిగా ఎక్కేందుకు కూడా వారు సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. మరొకవైపు సెకండ్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి మనం చూస్తున్న విజువల్స్ లో ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చేటికి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళవలసిన ఇంటర్ సిటీ ట్రైన్ రావడం జరిగింది. ఈ ట్రైన్ ఎక్కేందుకు కూడా ప్రయాణికులంతా కూడా సిద్ధమయ్యారు. మరోవైపు సెకండ్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ట్రైన్ ఏదైతే సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు వెళ్ళవలసినటువంటి జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా రావడం జరిగింది. ఈ రెండు ట్రైన్ లో కూడా మొత్తం ఏదైతే సంక్రాంతికి సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా నగరవాసులు కూడా ప్రయాణమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు ఈ ఇంటర్ సిటీ దగ్గర ఏదైతే ప్రతి ఒక్కరు కూడా డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు వెళ్ళి తమ సీట్లలో కూర్చుందామన్న ఇదితో కూడా ప్రయాణికులంతా కూడా ఉన్న పరిస్థితి. మొత్తంగా సికింద్రా ఏదైతే సంక్రాంతి హాలిడేస్ వచ్చాయంటే చాలు తమ పిల్లల పాపలతో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మొత్తంగా ఏదైతే తమ పల్లెలకు సిద్ధమవుతారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు సంక్రాంతి వచ్చిందంటే దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి సగం జనాభా అంతా కూడా తమ సొంత ఊర్లకు ప్రయాణం అవుతారు. అక్కడ తమ మూడు రోజుల పాటు జరిగేటటువంటి సంక్రాంతి వేడుకలను తమ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా గడుపుకుంటారని చెప్పొచ్చు. మన విజువల్స్ లో చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ముందుగా పోయి మేము సీట్ను దక్కించుకోవాలన్న ఆతృతతో తోపులాట మధ్యలో వీళ్ళంతా కూడా ట్రైన్ ఎక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే సంక్రాంతికి సంబంధించి రైల్వే అధికారులు ప్రత్యేకంగా 149 రైల్స్ కూడా ఏర్పాటు చేశామంటూ కూడా రైల్వే అధికారులు తెలుస్తున్న పరిస్థితి. మరొక వైపు సంక్రాంతికి ముందు తర్వాత కూడా దాదాపు 200కు పైగా కూడా ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నామంటూ కూడా రైల్వే అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ వచ్చేటటువంటి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులతో పాటు జనరల్ పోలీసులతో పాటు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశాము. ఎప్పటికప్పుడు ఏ ట్రైన్కి వస్తే ఆ ట్రైన్ వరకు కూడా ప్రత్యేక క్యూ లైన్లో ప్రయాణికుల్ని రైలు ఎక్కించే విధంగా కూడా ఏర్పాట్లు చేశామంటూ కూడా రైల్వే పోలీసులు చెప్పడం అయితే జరిగింది. కానీ వాస్తవంగా వాళ్ళు అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ ఒక్క పోలీసు కానీ ప్రయాణికుల్ని సురక్షితంగా ట్రైన్ ఎక్కించేందుకు మాత్రం ఈ ప్రయాణికుల దరిదాపుల్లో లేని పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ గమ్యస్థానాలకు చేరే వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్న రైల్వే అధికారులు దాన్ని అమలు పరచడంలో మాత్రం పూర్తిగా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ఏదైతే రైల్వే అధికారులు ప్రత్యేకంగా వేసినటువంటి ట్రైన్స్ అన్ని కూడా తమకు రిజర్వేషన్ దొరకడం లేదు. వీళ్ళు మాటల్లోనే చెప్తున్నారు వీళ్ళు దాదాపు 200 సర్వీసులు వేసామంటున్నారు కానీ అన్ని సర్వీసులు ఉండవు. మరొకవైపు ప్రత్యేకంగా 150 ట్రైన్ల వరకు వేసామంటూ కూడా వారు చెప్పారు. అయినప్పటికీ వాళ్ళ మాటల్లో చెప్తున్నారు కానీ ప్రత్యేక ట్రైన్లు మాకు అందుబాటులో లేవు, రద్దీకి తగ్గట్టుగా ఈ ట్రైన్లన్నీ కూడా అందుబాటులో లేవంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా మనం ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసు అధికారులు కానీ అటు రైల్వే పోలీసులు కానీ లేకపోవడం గమనిస్తాం. ముఖ్యంగా మరొక వైపు ఏదైతే రైల్వే ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఫుట్పాత్ బ్రిడ్జ్లకు సంబంధించి కూడా ఎటువంటి తోపులాటలు జరగకుండా పోలీస్ అధికారుల సమక్షంలో ఎప్పటికప్పుడు కూడా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు కానీ వారు అమలు పరచడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారనే చెప్పొచ్చు. మరొక వైపు దాదాపు 28 పైగా కూడా సువిధ ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రైన్స్ లో ఛార్జీలు చూస్తే మాత్రం పూర్తిగా విమానాల ఛార్జీలు తలపిస్తున్నాయంటూ కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ప్రయాణికులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? తునే వెళ్ళాలి సార్, జనభూమి గురించి టికెట్ తీసుకున్నాం, వెళ్ళాక పిల్లలతో ఆగిపోతున్నాం. మరి జనభూమి ట్రైన్ వచ్చింది కాదు, మీరు ఎందుకు వెళ్ళండి? ఎలాగెళ్ళాలి సార్, లగేజ్తో వెళ్ళలేక ఇబ్బంది పడిపోయి ఆగిపోతున్నాం. తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఏదైనా ఉంటే చూసుకుని వెళ్తా నెమ్మదిగా. మరి పోలీసులు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి మేము దగ్గరుండి ప్రయాణికులను ఎక్కిస్తున్నాం అంటున్నారు, మరి ఆ సిచ్యువేషన్ ఏమైనా ఉందా లేదా? అసలు అలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సార్, ఎక్కడ ఎక్కిస్తున్నారు వాళ్ళు? వెళ్ళిపోండి, మీరు లోపలికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి అంటున్నారు. ఎక్కడైనా పిల్లలతో ఇబ్బంది పడే ఏరియాలో నిలబడినా వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు తప్ప, కానీ జాగ్రత్తగా ఒక రూట్ అది చూపించి క్యూ లైన్లో పంపించేది ఏం చేయట్లేదు వాళ్ళు. ఇది మనం మొత్తంగా చూసుకుంటే ఏదైతే రైల్వే అధికారులు కానీ పోలీసులు కానీ తెలుపుతున్న వివరాల ప్రకారం అయితే
ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము వారిని గమ్యస్థానాలు చేర్చే వరకు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అది అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు వసూలు నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాల నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్న నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ ఆగిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 వరకు టోల్ ఫీజు వసూలు నిలిపివేయాలని సీఎం సూచించారు.